సో మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన మా వెల్ విషర్స్కి అభిమానులకి పాప 20th మార్నింగ్ నాన్నగారు చెప్పినట్టు మీ అందరి తెలుసు ఎప్పుడు పుట్టిందో బట్ ఇవాళే పాప కానీ ఉపాసన కానీ బాగా రికవర్ అయ్యి ఇవాళే వెళ్తున్నాం ఇంటికి ముందుగా మనం మర్చిపోకుండా ఐ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ సుమన అండ్ డాక్టర్ భూమా డాక్టర్ లత గారు డాక్టర్ సుబ్బారెడ్డి గారు అమిత ఇంద్రసేన గారు అండ్ అఫ్ కోర్స్ తేజస్వి గారు మీరందరూ మిగతా అపోలో స్టాఫ్ అందరికీ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్ చాలా చాలా బాగా చూస్తున్నారు వీఆర్ సో లక్కీ ఉపాసన అండ్ పాప విత్ నో కాంప్లికేషన్స్ దే బోత్ ఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్ అండ్ మాకు ఏం భయం లేదు ఇంత మంచి డాక్టర్ టీమ్స్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అలాగే మా అభిమానులు ప్రేయర్స్ కానీ మీరు చేసిన పూజలు కానీ ఇంకా మేము మర్చిపోలేను ఇంతకన్నా నేను ఏం అడగలుగుతాను మా అభిమానుల నుంచి అలాగే మా శ్రేయోభిలాషి యుఎస్ అన్ని కంట్రీస్లో నుంచి మాకు వచ్చిన బ్లెస్సింగ్స్ కానీ అవన్నీ కానీ చాలా చాలా థ్యాంక్ యూ అవన్నీ బ్లెస్సింగ్స్ మా పాపకి ఎప్పుడు ఉంటాయి మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అండ్ ఇంతకన్నా ఆనందం ఇంతకన్నా ఫ్యూ మూమెంట్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమానానికి మీ అందరి ప్లేసెస్కి మా అందరికన్నా మా పాపకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు వచ్చినందుకు ప్రత్యేకంగా మా మీడియా మిత్రులందరూ ఇంతమంది వచ్చినందుకు మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు మా పాపకి ఉండాలి అండ్ ఇంకా నేను దీని మించి ఇంకేం చెప్పలేను బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సాంప్రదాయాల గురించి ఎక్కువ తెలియదు పేరు ఎప్పుడో 12వ రోజు పదమూడో రోజు అదే చెప్తున్నా సాంప్రదాయాలు నాకు ఎక్కువ తెలియదు లేకపోతే 21st డేలో చెప్తారంటారు 21 ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం ఆ రోజు అందరికీ చెప్తాను నేనే చెప్తాను అందరికి ఖచ్చితంగా అనుకున్నాం అమ్మా నేను ఉపాసన ఖచ్చితంగా అనుకున్నాం ఆ రోజు చెప్తాను ఎక్కువ చెప్తే ఏదో స్క్రిప్ట్ లాగా ఉంటుంది ఏ నాన్నగారైనా ఒక పాపను పట్టుకున్నప్పుడు ఒక బిడ్డను పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అలాగే సురేష్ గారు మీరు ప్రైవేట్గా ఫోన్ చేశారు బట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ చాలా సంవత్సరాలు యూఆర్ ఆల్ వెయిటింగ్ అండ్ అనుకున్న సమయంలో దేవుడు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో ఇవాళ జరగడం అనేది జస్ట్ ఖచ్చితంగా వాళ్ళలాగే ఉంటుంది